సభ్యులతో కలిసి చూసే 9 నుంచి 10:30 టైం అనేది ప్రైమ్ టైం ఈ టైం లో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కలిసి వాళ్ళు ముద్దులు పెట్టుకోడాలు హగ్గులు చేసుకోడాలు ఇట్లాంటి అబ్యూజివ్ కైండ్ ఆఫ్ సీన్స్ ని వ్యతిరేకిస్తూ ఆయన బిల్ కూడా దాఖలు చేశారు ఇలా బిగ్ బాస్ రియాలిటీ షో ముసుగులో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ కానివచ్చు సెక్షువల్ హరాస్మెంట్ గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ బిల్ దాఖలు చేశారు అలాగే మీకు తెలుసు ఇక అపోనెంట్స్ నా సైడ్ నుంచి క్వాష్ పిటిషన్ నా ఫైల్ ఆల్రెడీ లాస్ట్ వీక్ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది క్వాష్ పిటిషన్ వేశారు తర్వాత అక్కడ జడ్జి అభ్యంతరాలు పిటిషనర్ అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి వారం రోజులు గడువు ఇచ్చారు అయితే అప్పటి వరకు ఆ నలుగురు పర్సన్స్ ని అరెస్ట్ చేయొద్దని చెప్పిందే గాని దానికి సంబంధించి బంజారీల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు కంప్లైంట్ అయింది కొట్టేయండి అని వాళ్ళు వేసుకున్న క్వాష్ పిటిషన్ కి సంబంధించి ఇంకా జడ్జిమెంట్ ఎలాంటి జడ్జిమెంట్ రాలేదండి దీని గురించి కూడా కొంతమంది వక్రీకరిస్తూ కొంతమంది చర్చ చేస్తున్నారు ఇంకా ఏం ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు అండ్ ఇప్పుడు ఈ బిగ్ బాస్ రియాలిటీ షోకి సంబంధించి మరి ముఖ్యంగా నాగార్జున గారిని నేను మొదటి నుంచి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఆయనకి పెద్ద అభిమానిని మహిళా అభిమానులు ఎక్కువగా ఉన్నారు నాగార్జున గారికి ఆయన భక్త రామదాస్ కానీ రామదాస్ కానీ లేకపోతే మన షిర్డి సాయిబాబా మాత్యం కానీ అన్నమయ్య లాంటి గొప్ప గొప్ప చిత్రాల్లో నటించి ఆయన భక్తిరస చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ద మోస్ట్ రెస్పెక్టబుల్ కింగ్ నాగార్జున గారు దయచేసి హోస్ట్ గా వ్యవహరించకూడదని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే మహిళలకి ఇంత అన్యాయం జరుగుతుంది అక్కినేని గారి ఫ్యామిలీ నుంచి సుప్రియ ఈ క్యాష్ కమిటీలో మెంబర్ గా ఉన్నారు మనందరికీ తెలుసు శ్రీరెడ్డి ఈ క్యాస్టింగ్ కోచ్ అనే విషయాన్ని ఎప్పుడైతే ఫిలిం ఛాంబర్ బయట నిల్చొని ఆమె అజిటేషన్ చేసి బయట పెట్టిందో అప్పుడే హడావిడిగా సినిమా పెద్దలందరూ కలిసి కూడా క్యాష్ కమిటీ పెట్టడం జరిగింది రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ క్యాష్ కమిటీకి మద్దతు ఇస్తూ ఒక 10 నుంచి 13 మంది తెలంగాణ అఫీషియల్స్ ని దానికి నియమించడం జరిగింది అయినా కూడా క్యాష్ కమిటీలో అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన సుప్రియ గారు కూడా స్పందించడం లేదు ఇది నిజంగా దురదృష్టకరం అక్కినేని ఫ్యామిలీ నుంచి ఈ రోజు సమంత సినిమాలు చేస్తున్నారు అక్కినేని ఫ్యామిలీ నుంచి సుప్రియ సమంత సినిమాలు చేస్తూ పర్టికులర్ గా సమంత ఇప్పుడు మహిళల పట్ల ఏది జరిగినా కూడా వెంటనే రియాక్ట్ అయిపోతుంటారు సోషల్ మీడియా వేదికగా ఈవెన్ చిన్మయి కానివచ్చు సోషల్ మీడియా వేదికగా మహిళల పట్ల ఇలా జరగకూడదని చెప్పి సందీప్ వంగ ఏదో అన్నారని చెప్పి అంత భయంకరంగా రియాక్ట్ అయిన వ్యక్తులు ఈ రోజు అదే ఫ్యామిలీకి సంబంధించి ఒక వ్యక్తి మహిళల పట్ల లైంగిక వేధింపులకు గురి చేస్తూ ఉన్న ఒక బిగ్ బాస్ రియాలిటీ షోకి హోస్ట్గా వ్యవహరిస్తున్న వాళ్ళు రియాక్ట్ అవ్వకపోవడం అనేది నిజంగా శోచనీయం నేను నాగార్జున గారికి ఒకటే చెప్తున్నానండి మీకు ఇప్పుడు చాలా గౌరవం ఉంది మీకు పురుషుల కన్నా మహిళా అభిమానులే ఎక్కువ ఉన్నారు మరీ కొంతమంది తమ దేవుడి గుడిలో షిరిడి సాయిబాబా ఫోటోకు బదులుగా మీరు షిరిడి సాయిబాబా మహత్యం సినిమాలో యాక్ట్ చేసిన ఫొటోస్ ని కూడా పెట్టుకొని మిమ్మల్ని పూజిస్తున్నారంటే మహిళలు మీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో అర్థం చేసుకోవాలి అట్లా మేము దేవుడిగా పూజించే నాగార్జున తీసుకుపోయి బిగ్ బాస్ లాంటి దయ్యాల కొంపలో పెడతారా అది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా మహిళలు మానసిక మనోవేదనకి గురవుతున్నారు అసలు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఒక వ్యక్తి బయటకు వచ్చి ఒక 2 సార్లు చెప్పడమో లేకపోతే టీవీ డిబేట్లో మాట్లాడడమో జరుగుతుంది కానీ ఒకే విషయం గురించి పోలీస్ స్టేషన్లు తిరుగుతూ కోట్ల గుమ్మాలు తిరుగుతూ నేషనల్ ఉమెన్ కమిషన్కి తిరుగుతూ నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ హ్యూమన్ రైట్స్ ఇలా కంటిన్యూస్గా పోరాడుతున్నారంటే దాంట్లో ఉన్న ఇంటెన్సిటీని అర్థం చేసుకోకుండా కొంతమంది సినిమా నటులు కామెంట్స్ చేయడం కూడా దురదృష్టకరం నటి హేమ కూడా చాలా కామెంట్స్ చేయడం జరిగింది ఇది అబద్ధాలేమో వీళ్ళు చెప్పేది పబ్లిసిటీ స్టంట్ ఏమో అమ్మా హేమ మీకు ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను నేను మొదటి నుంచి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను అగ్రిమెంట్ల పేరుతో అగ్రిమెంట్ల డూప్లికేట్స్ ఇవ్వకుండా 420 చీటింగ్ కింద కూడా కేసు నమోదు చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఆ అగ్రిమెంట్ పేపర్స్ గురించి నేను ప్రస్తావిస్తున్నాను నాకు మీలాగా బిగ్ బాస్ రియాలిటీ షోలోకి వెళ్ళాలనే కకృతి కానీ మోజు కానీ లేదమ్మా ఎందుకంటే వాళ్ళుగా వచ్చి అప్రోచ్ అవ్వడం వల్ల ఒక జర్నలిస్ట్గా ఇప్పటిదాకా బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఒక క్రేజియస్ట్ షోనో ఒక సెన్సేషనల్ షోనో లేకపోతే అందులో కాస్టింగ్ కౌచ్ జరుగుతుంది అని చెప్పి కొన్ని అలిగేషన్స్ రావడం వల్ల నేను అలిగేషన్స్ కదా అని చెప్పి కొట్టిపారడంతో నేను ఒక కన్క్లూషన్కి రాలేకపోయాను కానీ ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలతో కూడుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో ముసుగులో ఇంత చీకటి కోణం ఉందా అని తెలుసుకున్న తర్వాత నాకు భయం వేస్తుంది అసలు బిగ్ బాస్ రియాలిటీ షో పేరు వినాలన్నా దాన్ని చూడాలన్నా భయం వేస్తుంది అట్లా ఇంత గలీజ్ జరుగుతుందని తెలుసుకున్నప్పటికీ కూడా మాలాంటి వాళ్ళు ఎవరు ధైర్యం చేయమ్మా అందులోకి రావడానికి అఫ్ కోర్స్ మీకు ఈ కమిట్మెంట్లు గాని లేకపోతే అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయడం గాని ఇవన్నీ మీకు పరిపట అయి ఉండొచ్చేమో మీలాంటి ఆడవాళ్లకు బట్ మాలాంటి ఒక మహిళా జర్నలిస్ట్ గా నాకు అది నిజంగా ఒక షాకింగ్ ఏ ఎప్పుడైతే ఇట్లాంటి అసభ్యకరమైన కాన్వర్సేషన్స్ అసభ్యకరమైన ఒక కంటెంట్ తో కూడుకున్న క్వశ్చన్స్ నా ముందు పెట్టారో ఆ క్షణమే నేను డిసైడ్ చేసుకోవడం జరిగింది ఐఎమ్ ఇలాంటి వాళ్ళు అడగొచ్చు ఇవన్నీ ఉన్నాయని తెలిసి కూడా కంటెస్ట్ చేయడానికి ఎలా శ్వేతారెడ్డి ముందుకు వచ్చిందని చెప్పి ఒక జర్నలిస్ట్ గా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని లోపల ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయడం అసలు తప్పే కాదు ఎందుకంటే ప్రజా సంక్షేమం కోసం మాలాంటి వాళ్ళు పాటుపడుతుంటారు కాబట్టి అసలు లోపల ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను ఆ హక్కు నాకుంది ఒక సిటిజన్ గా ఉంది ఒక మీడియా పర్సన్ గా ఉంది అండ్ నేను ఒకటే చెప్తున్నాను ఈ బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ముసుగులో ఎవరైతే అమ్మాయిలు బలయ్యారో వాళ్ళు కూడా ధైర్యంగా వచ్చి బయటకు వచ్చి చెప్పండి ఎందుకంటే ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఎప్పుడు పోరాటం అనేది ఒక యుద్ధం అనేది ఒకళ్ళతోనే మొదలవుతుందండి కానీ మీరు ఆ పోరాటాన్ని ముందుకొచ్చి ముందు నడిపిస్తూ ఉంటే ధైర్యంగా ఖచ్చితంగా మనతో పాటు సైనికులు యాడ్ అవుతుంటారు ఈ రోజు అట్లా ఒక గాయత్రి గుప్తా వచ్చింది ఈ రోజు మా ఓయూ విద్యార్థులు వచ్చారు ఇలా రేపు ఉమెన్ యాక్టివిస్టులు కూడా వస్తారని చెప్పి నేను భావిస్తున్నాను అందరూ దీని గురించి ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి ఇది ఒక శ్వేతారెడ్డి గాయత్రి గుప్తాకు పరిమితమైన విషయమే కాదు ఈ రోజు నేను ఐఎమ్ ఆల్సో రిక్వెస్టింగ్ ఆల్ ద సోషల్ ఉమెన్ యాక్టివిస్ట్ to come forward and to support our issue and also to take responsibility in fighting against Bigg Boss reality show. Again, and I'm also demanding all the political parties to take a step forward and to take the responsibility in fighting against ban of Bigg Boss reality show and mana social activists gaani lepothe andarni kuda nenu okate vedukuntunnanandi even viewers also itlanti programs valla manaku origedi emi undadu ee roju raithula kashtalu unnai ee roju mahilala kashtalu unnai entho mandi tama jeevithalanu kolpothunaru dani gurinchi satyameva jayate an oka wonderful program has been hosted by Mr. Amir Khan, Bollywood's hero. అసలు అట్లాంటి షోలను తీసుకొని కింగ్ నాగార్జున గారు ముందుకొస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇండియాలో జరుగుతున్న అన్యాయం కానివచ్చు రైతుల కష్టాలు కానివచ్చు మహిళల కష్టాలు కానివచ్చు ఇవన్నీ కూడా అమీర్ ఖాన్ తన బాధ్యతగా భావించి సోషల్ సర్వీస్ ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.